और स्टेज पर सभी का बहुत बहुत वेलकम करती हूँ बहुत बहुत स्वागत करती हूँ मेरा नाम है रेखा खान और मैं हूँ नवभारत टाइम से और आप सब लोगों को मैं बहुत सारी शुभकामनाएँ और बहुत सारी बधाई देना चाहूँगी मेरे दो सवाल हैं विजय से विजय आपको याद होगा हम मुंबई में मिले थे और आपकी हिंदी से मैं बहुत प्रभावित हुई थी आप अच्छी खासी हिंदी बोल लेते हैं तो मेरा पहला सवाल ये है कि आज आप जिस दौर में एक्टर हैं मतलब तो वो उसमें एक हमारी इंडस्ट्री एक पैन इंडिया इंडस्ट्री होकर के उभर रही है हम ये कह रहे हैं हम पहले कहते थे कि साउथ इंडस्ट्री बॉलीवुड लेकिन अब हम कहते हैं पैन इंडिया इंडस्ट्री पैन इंडिया मूवीज़ और हम पूरी इंडस्ट्री को एक इंडियन फिल्म इंडस्ट्री कह रहे हैं तो इसका एक हिस्सा बनके आप कैसा महसूस कर रहे हैं समझ में आया शिवा? क्वेश्चन। <laughs> देखिए मेरा सवाल आपसे है आपको समझ में आया ना जी आ, मैं आ, बहुत लकी मानता हूँ अपने आप को कि आ, इस टाइम में मैं एक्टर हूँ जब आ, जब हम कहानियाँ पूरे देश को वी आर एबल टू तो शो द स्टोरीज और आ, ये नई बात आ, नहीं है एक आ, जब हमारे फॉर uh, एग्ज़ाम्पल जब हमारे एपिक्स थे रामायण या महाभारत देवर स्टोरीज जो पूरी देश को एक ही एक ही कहानी सब सब सीखते थे सब सुनते थे जब हम अब वैन वी बिकेम फिल्म मेकरस मीडिया एंड टेक्नोलॉजी इट वॉज नॉट ईजी टू क्रॉस ये बॉर्डर्स क्रॉस करना टफ थे पर अब वो भी ईजी हो गया सो आई एम रियली हैप्पी दैट जो स्टोरीज हम पूरे देश के लिए बना सकते हैं अब बन रहे एंड आई एम द कंट्री आई फील प्रिविलेज एंड लकी चलिए बहुत अच्छी बात है मेरा दूसरा क्वेश्चन भी आपसे ही है विजय जैसे आपने इंट्रोडक्शन में कहा कि ये फैमिली वैल्यूज रिलेशनशिप की कहानी है खुशी और आप यंग हैं, हैपनिंग हैं और बहुत पसंद किए जाते हैं तो आप क्या मानते हैं रिलेशनशिप में आज के दौर में सबसे ज्यादा क्या जरूरी है पसंद तो होना है पार्टनर <laughs> <laughs> प्यार एप्सल्यूटली <Absolutely>. प्यार <laughs> प्यार करना है और अंडरस्टैंडिंग रहना है तो ये बेसिक बेसिक है टू बी अंडरस्टैंडिंग एंड टू लव थ्रू थ्रू द हाईस एंड लोस एंड थ्रू द चेंजेस इन इन लाइफ सो आई थिंक आई थिंक इट्स अ पार्टनरशिप

యా ఇప్పుడు నేను నిన్నుకోరి మధ్యలో కూడా మొత్తం మూడు నెలలు పాటలు రాశానండి అప్పుడు పెద్దగా తెలియలేదు సో అవుట్ ఆఫ్ ది స్పాన్ మ్యూజిక్ కూడా మీకు వర్కౌట్ అయ్యి అంత బాగుండడం వల్ల ఇప్పుడు తెలిసింది ఫస్ట్ ఒకటి క్లారిటీ ఏమిద్దాం అనుకుంటున్నా నేను ఎప్పుడు కూడా నేను లిరిక్స్ కూడా రాయగలను అని చూపించుకుందామని కానీ లిరిక్స్ నాలో ఇంకోటి యాంగిల్ని చూడండి అని కానీ చెప్పడం అసలు నా ఉద్దేశం కాదు ఒక క్వశ్చన్ చెప్తా ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఏ ఏప్రిల్ ట్వంటీ త్రీ స్టార్ట్ అయింది షూటింగ్ దట్ టైంలో మేము కాశ్మీర్లో ఉన్నాము అప్పుడు విజయ్ గారి షెడ్యూల్ ప్రకారంగా ఫోర్ మంత్స్లో నేను ఫినిష్ చేయాలి ఫిల్మ్ సో కాశ్మీర్లో షెడ్యూల్ ఉన్నప్పుడు హిషామ్ అక్కడికి వచ్చాడు మార్నింగ్ షూటింగ్ ఈవినింగ్ కంపోజిషన్ మళ్ళీ ఫోర్ డేస్లో షూటింగ్ మీకు ఆరాధ్య సాంగ్ ఎలా అయిందో చెప్తాను సో ఒకరోజు షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలంటే నాకు ఇలా ఆరాధ్య ఆరాధ్య హుక్ లైన్తో స్టార్ట్ అవ్వాలన్నప్పుడు అన్నప్పుడు ఎట్లా ఉంటాయి లిరిక్స్ అన్నప్పుడు ఇలా ఎప్పుడు నేను మామూలుగా నిన్నుకూరు నుంచి కూడా కంపోజిషన్ లెవెల్లో ఓ ఫోర్ ఫైవ్ లైన్స్ ఇస్తాను కంపోజర్కి అంటే ఒక ఒక మలయాళం కంపోజర్ పాడుతున్నప్పుడు మన తెలుగు వర్డ్ కరెక్ట్గా కూర్చుంటుందా లేదా చెక్ చేసుకోవడానికి పైగా నేను కూడా కొంచెం తెలుగు టీచర్గా పనిచేసి వచ్చాను కాబట్టి ఆ చిన్నది ఉంటుంది కాబట్టి నేను క్రాస్ చెక్ చేసుకుంటాను నాకు సినిమా ముఖ్యం ఎన్నింటికంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ వర్డ్ సేవ కూర్చున్నాయి ఇది వెళ్తుంది ఈ పాట గట్టిగా అని నాలుగు లైన్లు నేను అనుకున్నాక చక్కగా హైదరాబాద్ వచ్చి లిప్ ఇచ్చి ఒక పది రోజులు తీసుకుని టైం కరెక్షన్ చేసుకొని అన్ని చేసుకొని ఫైనల్గా పెట్టుకుని ఎన్ని ఇన్పుట్స్ ఉన్నా ఏమున్నా ఒక్క వర్డ్ పడినా కూడా ఆ లిప్స్ సిస్టర్కి నేను క్రెడిస్తాను ఎందుకంటే మన బ్రహ్మాండమైన లిర్సిలు ఉన్నారు అండ్ అందరి లిరిసిలతో నాకు చాలా మంచి బాండింగ్ కూడా ఉంది బట్ ఇన్ దిస్ కేస్ ఖుషీలో కాశ్మీర్లో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ ఏమో షూటింగు ఈవినింగ్ మళ్ళీ నాలుగు రోజుల్లో పాట షూటింగ్ చేయాలి ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు లక్కీగా నేను ఆరు నాలుగు లైన్లు పాడటం ఆయన చేసే సౌండ్ నచ్చడం ఆయన ఇచ్చే సౌండ్కి మళ్ళీ నేను ఇంకో రెండు లైన్లు అనుకోవడం అలా ఆల్మోస్ట్ అన్ని పాటలు వన్ ఆర్ టూ డేస్ షూటింగ్లోనే అయిపోయినాయి పాటలన్నీ ఆ తర్వాత ఈ ఫిసీ రోజా సాంగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు కంప్లీట్గా లిరిక్ ఇచ్చేసాను ఆయనకి మణిరత్నం సినిమా వర్డ్స్తో చేసినప్పుడు ఆయన లిరిక్ చేసిన పాట అది సో ఎప్పుడైతే యశాంకి నాకు రెండు పాటలకు అలా జరిగిందో ఇది చాలా ఆర్గానిక్గా వర్కౌట్ అవుతుంది లెట్స్ డూ లైక్ దిస్ ఓన్లీ అని యశాం ఓన్లీ టోల్డ్ మీ లెట్స్ రైట్ ఆల్ ద సాంగ్స్ ఫ్రమ్ యూ అండ్ హీ డిన్ ఫోర్స్ ఆర్ ఐ డిన్ టేక్ ఇట్ టు ద హెడ్ బట్ ఐ ఫెల్ట్ లైక్ ఫర్ ద ఫిల్మ్ ఇట్ విల్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇట్స్ గోయింగ్ టు వర్క్ అయినా టూ సాంగ్స్ దేర్ అవి కూడా నేనే రాశాను సాంగ్స్ ఆల్సో గోయింగ్ టు బట్ నెక్స్ట్ ఫిల్మ్ నేను రాస్తానని చెప్పట్లేదు నేను అదే అందులో అది ఒక పాట ఉండొచ్చు రెండు పాటలు ఉండొచ్చు మళ్ళీ మొత్తం నేను రాయొచ్చు నేను అన్ని పాటలు లిస్ట్కి ఇచ్చు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయి పాటలు బాగా రాసి మూర్తిగారు ఇంకో క్వశ్చన్ చెప్తాను నేను నాకు యాక్చువల్గా నేను యా 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 సారీ ఐ ఫర్క్అౌట్ అవర్ బ్రదర్స్ ను ఫ్రమ్ అదర్ ప్లేసెస్ సో దట్స్ ఇస్ ద మూతి గారు సో ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ కమ్యూనికేషన్ విత్ ఆల్ దిసెస్ దర్ మై బ్రదర్స్ అండ్ సో నెక్స్ట్ విజయ్ గారు మీరు గీత కోందల నాటి బ్లాక్ బస్టర్ చేసిన తర్వాత జానర్స్ మచ్ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు ఒక స్టేజ్లో లవ్ స్టోరీలు చెయ్యనని కూడా అన్నారు బట్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు కృషి నెక్స్ట్ చేయబోతున్న సినిమా ఈ రెండు కూడా పక్కా లవ్ స్టోరీ ఫ్యామిలీ స్టోరీలోకి వచ్చారు తెలుసా ఉందా దీనికి ఖుషీ నాకు విపరీతంగా నచ్చిన కథ కాకపోతే మధ్యలో కొంచెం లవ్ అనే ఎమోషన్ మీద లవ్ స్టోరీ మీద చిరాకు వచ్చి అనుకున్నా మళ్ళీ లవ్ మీద నమ్మకం కలిగింది బ్యాక్ కొంచెం దొబ్బింది రెండు అనుకూలంగా అట్లా చేయాల్సి వచ్చిన పరిస్థితి నవ్ ఐమ్ సో హ్యాపీ దట్ ఐ డిడ్ ద ఫిల్మ్ ரக்டர் சார் ஒன் கொஸ்டின் நீங்கள் தமிழ்ல இருந்து மணிரத்னமோட டைட்டில்ஸ்லாம் மூவி டைட்டில்ஸ் யூஸ் பண்ணி மணிரத்னம் படங்களோட டைட்டில்ஸ் யூஸ் பண்ணி நான் அஞ்சலி நுவை சாங் யூஸ் பண்ணதுக்கு வாட் இஸ் த ரீசன் பிகன் த சாங் யூ யூஸ்ட் இன் மணிரத்னம் மூவி டைட்டில் ஹியூஜ் மோஸ்ட் பீப்புள் ஆர் ஹியூஜ் ஃபேன்ஸ் ஆஃப் மணிரத்னம் சார் அண்ட் இஸ் லவ் ஸ்டோரிஸ் அண்ட் சார் தேர் வில் பி அ பியூட்டிஃபுல் கனெக்ஷன் வை தட் வேர்ட்ஸ் வை மணிரத்னம் ஃபிலிம் சாங்

Okay, I, I know Hello. only tamil Hello. sir, but in, in all five languages, the song, uh, when i am hearing the song, all are super hit. thank you so much, sir. thank, thank you, sir. thank okay, you, sir. sir. i'm neha thank from Hello, I... Media. Uh, i have a question for vijay. when marriage comes to you, like when a word comes marriage, what comes first in your mind? that i need to do it sometime soon, <laughs> i think. i'm like it's around the corner somewhere. you're scared of marriage? When no, i'm I think I've accepted, I think I've become comfortable with the idea. Before, marriage was a word that uh, no one was allowed to say around me. It would immediately agitate and irritate me. But now I'm having conversations about it and uh, I'm uh, enjoying watching my friends being married and I'm enjoying the happy marriages and I'm enjoying the troubled marriages. Everything is entertaining. Uh, but i hope to have a married life of my own and uh, that's, that's a chapter in life that everyone should experience but, but what happens is you've seen a marriage parents you know you've seen your parents are yeah. married your friends are married what was the scary point when they discussed all like you know when marriages are always starting with good the scary point of yeah, marriage you have observed like the not good point not the, you felt that yeah this is the point where actually marriage needs to be work on అవి ఇంకా స్కేరీ పాయింట్లోకి దిగితే ఇంకా మనం చేసుకోలేము దాన్ని కొంచెం ప్రస్తుతానికి అవాయిడ్ చేసి దాంట్లో బ్యూటిఫుల్ పాయింట్స్ చూసి చేసుకోవడమే ఓకే హలో హలో హాయ్ హాయ్ కల్పషాజ్ యువర్ ఫ్రమ్ మహారాష్ట్ర టైమ్స్ యువ ఫ్రంట్ ఫ్రంట్ హియా హలో 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 ఐ గోడ్ టూ సిటీల్ ఈవెనింగ్ ఇఫ్ ఈ నీడ్ టు టిల్ ఎవ్రీ వన్ ద ఫ్రంట్ ఆఫ్ హలో ఐ ఐ ఐల్ ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్ ఐల్ మేక్ షో హాయ్ కల్పషాస్ కుబాల్ ఫ్రమ్ మహారాష్ట్ర టైమ్స్ विजय uh, जी आप आज बहुत ही खूबसूरत दिख रहे हो थैंक यू शुक्रिया हम सभी आज जी को मिस कर रहे हैं उनके बिहार आप क्या कहना चाहोगे आपका हिंदी तो थोड़ा कॉम्प्लिकेटेड है थोड़ा सिंप्लीफाई कर सकते हैं हमारे समंता जी के बिहार की समानता जी के बारे में आई गिव यू ऑल माई लव सम Vijay sir, Vijay sir. Hello, hello, hello. From Vijay sir. sir. Hi, 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 sir.